హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలోనే ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు వారు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయినా ఇందులో పోస్టింగ్ అయినా తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలని భావిస్తున్న వారు మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు మనకు ఒక పేపర్లో స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం అనే ఒక శీర్షికతో ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. సబార్డినేట్ కోర్టుల్లో వివిధ కేటగిరీలో ఉన్న ఉద్యోగ ఖాళీలను నేరుగా భర్తీ చేయడానికి హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సో అక్కడికి సంబంధించిన సర్వీస్ రూల్స్ 2018 అనుసరించి రాష్ట్రంలోని సబార్డినేట్ కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రకటన, రిక్రూట్మెంట్కు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మనకి ఇక్కడ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అంటే వీటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఏ జాబ్స్కైనా మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క అర్హతలు ఏంటి, ఎంత ఏజీ, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు hc.ts.nic.in వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన కంప్లీట్ PDF కానీ కంప్లీట్ నోటిఫికేషన్ కానీ రేపటి వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాము. సో ఇవైతే కంప్లీట్గా కోర్టులోనే ఉద్యోగాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో వాటికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు రేపటి వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే కోర్టులో ఉద్యోగం కావాలని భావిస్తున్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.